ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరలోకమందున ప్రభువా, సాయంకాల సమయం సంఘ ప్రార్థనకై మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వారమంతా మీరు కాచి కాపాడి మీ భద్రతలో మీ కాపుదలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఇక్కడ ఉన్నప్పటికీ తండ్రి ఏక మనసుతో ఏక భావంతో ప్రార్థించడానికి మీ సన్నిధిలో చేరి ఉంటుండగా మీ ప్రభువా సహాయం కోరుకుంటున్నాం. పాడబోయే పాటలు, వాక్య ధ్యానం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయండి. ఎన్నో అవసరతలు కలిగి ఉన్న వారమే ఉంటున్నాం తండ్రి. మా మధ్య ఉండి మా మనవులు విని మాకు ప్రార్థన జవాబు అనుగ్రహించే దేవుడే ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా మా రాష్ట్ర పరిస్థితి, దేశ పరిస్థితి, ఈ ప్రపంచ పరిస్థితి మీకెంతో తెలిసే ఉన్న తండ్రి, ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని కరుణించి ఈ వైరస్ నుంచి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. అదే సమయంలో మా మందిరంలో ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉంటున్నారో వారిని కూడా మీ సన్నిధిలో ఎత్తిపట్టుకుంటున్నాం. మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకొని స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభువా మరి ఒకసారి మేము గడపబోయే ఈ సమయం, ప్రార్థన సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని, మాకు ప్రార్థన ఆత్మను అనుగ్రహించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రెండు పాటలు పాడుకుందాం వర్తమానం వెనుక ముందు. సాంగ్ నంబర్ 568 ఇన్ ద న్యూ సాంగ్ బుక్, 481 ఇన్ ద ఓల్డ్ సాంగ్ బుక్, 416 ఇన్ హిందీ. కొత్త పాట పుస్తకంలో 568, పాత పాట పుస్తకంలో 489, హిందీలో 416. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా, ప్రేంబగళ్ళు నే నెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియోగ్యమా, ప్రేంబగళ్ళు నే నెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియోగ్యమా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు, నిషిద్ధ రాత్రిన్ ప్రియుడా, నిత్యము మాకై విజ్ఞాపన చేయు, నిషిద్ధ రాత్రిన్ ప్రియుడా, ప్రేమా పితా నేడు మీ ఎదుట ప్రార్థించి ప్రియుల ప్రార్థన వినుమా, ప్రేమా పితా నేడు మీ ఎదుట ప్రార్థించే ప్రియుల ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా, ప్రేంబగళ్ళు నే నెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియోగ్యమా, ప్రేంబగళ్ళు నే నెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియోగ్యమా. మా బంధు జనులు, మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుట, మా బంధు జనులు, మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుట, చూచి సహింపక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా, చూచి సైంపాక కన్నీటితో చేయి
మా ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబగళ్ళు నే నెలుగెత్తి మొరపెట్టు, ప్రార్థనకు చెవియోగ్యుమా. రేయింబగళ్ళు నే నెలుగెత్తి మొరపెట్టు, ప్రార్థనకు చెవియోగ్యుమా. పట్టణ దుర్గతి నీచుచి కరుణించి కాపాడితివే. నినెవే పట్టణ దుర్గతి నీచుచి ఆపించి కాపాడితివే. యోనా మొరకొసగిన ఆలోచన నా కొసగా, నా బీద మనవి వినుమా. యో నా మొరకొసగిన ఆలోచన నా కొసగా, నా బీద మనవి వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబగళ్ళు నే నెలుగెత్తి మొరపెట్టు, ప్రార్థనకు చెవియోగ్యుమా. రేయింబగళ్ళు నే నెలుగెత్తి మొరపెట్టు, ప్రార్థనకు చెవియోగ్యుమా. శ్రమలెన్నో సాయించి రక్షించితివే, ఇవి అన్ని వ్యర్థంబౌనా. శ్రమలెన్నో సాయించి రక్షించితివే, ఇవి అన్ని వ్యర్థంబౌనా. అంజూరపు చెట్టుకై ప్రార్థించిన నాయట్టి ఆ ప్రార్థన వినుమా. అంజూరపు చెట్టుకై ప్రార్థించిన నాయట్టి ఆ ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబగళ్ళు నే నెలుగెత్తి మొరపెట్టు, ప్రార్థనకు చెవియోగ్యుమా. రేయింబగళ్ళు నే నెలుగెత్తి మొరపెట్టు, ప్రార్థనకు చెవియోగ్యుమా. శోధన నుండి రక్షించితివే, సోదోమలో భక్తుని. శోధన నుండి రక్షించితివే, సోదోమలో భక్తుని. అబ్రహమానాడు వినవించిన ఎట్టి ఆది ప్రార్థన వినుమా. అబ్రహమానాడు వినవించిన ఎట్టి ఆది ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా.
ప్రేంబగళ్ళు నెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియోగ్యమాం. ప్రేంబగళ్ళు నెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియోగ్యమాం.569 in the new songbook, 482 in the old songbook. Hindi 415. Kotha paathapustakallo 569, paatha paathapustakallo 482, Hindi lo 415. నరమాతృడౌ నీవు కావు మరణాల
Hey.
ప్రార్థనలకు వెళ్ళక మునుపు దేవుని వాక్యం నుండి 57వ కీర్తన కొన్ని వచనాలను చదువుకుందాం. 57వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. సామ్ 57 వర్సెస్ 1, 2, and 3 చదువుకుందాం. బీ మర్సిఫుల్ అన్ టు మీ ఓ గాడ్, బీ మర్సిఫుల్ అన్ టు మీ, ఫర్ మై సోల్ ట్రస్టెత్ ఇన్ ది యర్ ఇన్ ద షాడో ఆఫ్ దై వింగ్స్ విల్ ఐ మేక్ మై రెఫ్యూజ్ అంటిల్ దీస్ కెలామిటీస్ బీ ఓవర్ పాస్ట్. ఐ విల్ క్రై అన్ టు గాడ్ మోస్ట్ హై, అన్ టు గాడ్ దట్ పర్ఫార్మెత్ ఆల్ థింగ్స్ ఫర్ మీ. He shall send from heaven and save me from the reproach of him that would swallow me up. Selah. God shall send forth his mercy and his truth. Chadabadna vakyamu prabhu koriki divinchina gaaka prabhu yokka sahayam korike prarthana chesukundam. Premigala tandri parishuddhudaina ma deva yesu prabhu naamamlo meeku stotralu vandanalu chelistunnam. మరొకసారి ప్రార్థన కొరకై ప్రభువా మీ కృపాసింహాసనాన్ని సమీపించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందు కొరకే వందనాలు. ప్రభువా మేము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మీ చేతిలోనికి అప్పగించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని మీరే విరిచి మాకు అందించమని మీ వాక్యం ద్వారాగా మమ్మల్ని ప్రేరేపించి మీ ప్రార్థన ఆత్మను మీ ప్రార్థన భారమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించి మా ప్రభువా మేము ఎలాగో మీ సన్నిధిలో మా విజ్ఞాపనలను మా ప్రార్థన మనములను కుమ్మరించుకోవాలో ప్రభువా మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మమ్మల్ని ప్రేరేపించి మమ్మల్ని ప్రార్థనలో నడిపించమని అంధకార చీకటిని యేసుప్రభు నామంలో బంధిస్తూ అయ్యకి నన్ను కూడా శిలువ చాటున మరుగుపరుచుకొని మీ కృప అనుగ్రహించమని మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటూ యేసుప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, 57వ కీర్తన మనము గమనించినట్లయితే ఈ కీర్తన దావీదు సౌలు చేత తరమబడుతున్నటువంటి సమయంలో అదుల్లాము గుహలో అతడు దాగుకొని ఉన్నటువంటి సమయంలో ఈ కీర్తన రాశాడు అని మనము పైభాగంలో ఉన్నటువంటి మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అతడు గుహలో దాగుకొని ఉంటున్నాడు, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. ఎప్పుడు మరణము సంభవిస్తుందా, ఎప్పుడు శత్రువు తన్ను చుట్టుముట్టి ఎప్పుడు శత్రువు తన్ను దిగమింగుతరా అన్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో దావీదు ఉంటున్నాడు. అటువంటి సమయంలో దేవుని దగ్గర మొరపెట్టి దేవుని నుండి సహాయం పొందినటువంటి విషయాన్ని ఈ 57వ కీర్తనలో దావీదు రాస్తూ ఉంటున్నాడు. ఈ కీర్తన చాలా రమ్యమైనటువంటి కీర్తన. దీన్ని మనం గమనించినట్లయితే గమనించండి, ఇది ప్రార్థనతో ఆరంభమవుతుంది, స్తుతితో ముగించబడతా ఉంది. చూడండి మొదటి వచనంలో బీ మర్సిఫుల్ అంటు మీ ఓ గాడ్, బీ మర్సిఫుల్ అంటు మీ అని ఆరంభిస్తూ చివరి వచనంలో ఏమంటాడు, 11వ వచనంలో బీ థౌ ఎగ్జాల్టెడ్ ఓ గాడ్ అబౌవ్ ద హెవెన్స్, లెట్ థై గ్లోరీ బీ అబౌవ్ ఆల్ ది ఎర్త్. స్తుతితో ముగిస్తూ ఉంటున్నాడు, ప్రార్థనతో ఆరంభించి స్తుతితో ముగిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రం కాదు, ఇంకా మనం చూసినట్లయితే ప్రార్థనకు జవాబు అతడు పొందుకున్న కారణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. ప్రేయర్ లీడ్స్ టు ప్రేస్ అండ్ ప్రేస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ ప్రేయర్. ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ కీర్తన అంతటిని మనము చదివితే ఇందులో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. వన్, మొదటిది ఎవర్ ప్రజెంట్ గాడ్, ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ మనకు నీడగా ఉంటున్నటువంటి దేవుడు, అదే సమయంలో ఎవర్ ప్రజెంట్ ఎనిమీ, శత్రువు కూడా మనల్ని పొంచి ఉంటున్నాడు. ఎప్పుడు మింగుదునా, ఎప్పుడు సంహరించాలి, ఎప్పుడు నాశనము చేయాలి అని వెంటాడుతున్నటువంటి శత్రువు. మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో పేతురు రాస్తాడు, మన విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ప్రేమిని వల్లరా, ఇట్లు రెండు విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. వన్, మొదటిది ఎవర్ ప్రజెంట్ గాడ్, ఎల్లప్పుడూ మనతో ఉంటున్నాడు. నేను నిన్ను విడవను ఎడబాయను అని
చెప్పినటువంటి దేవుడు. అదే సమయంలో శత్రువు కూడా ఎల్లప్పుడూ మనల్ని మృంగివేయాలి, నాశనం చేయాలని విషయాన్ని అటువంటి ఉద్దేశం, అటువంటి గురి కలిగి ఉంటున్నాడు. ఆ విషయాన్ని ఈ కీర్తన తెలియజేస్తూ ఉంటుంది. అంత మాత్రం కాదు, ఈ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు ఎలాగో ఆరంభిస్తూ ఉంటున్నాడు. కీర్తనలో చూసినట్లయితే బీ మర్సిఫుల్ అంటు మీ ఓ గాడ్, బీ మర్సిఫుల్ అంటు మీ, ఒకే మాట రెండుసార్లు అంటున్నాడు. అంటే దిస్ షోస్ ద అర్జెన్సీ ఆఫ్ ద మ్యాటర్. దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు, ఒక్కసారంటే సరిపోవట్లేదు, ఈజ్ అర్జెంట్. ఎందుకంటే శత్రువు తనకు సమీపంలో ఉంటున్నాడు, శత్రువు ఉరిలో పడిపోయేటటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాడు, శత్రువు తన్ను చంపడానికి సిద్ధంగా ఉంటున్నాడు. దేవుని వాక్యములు మనం గమనించినట్లయితే దావీదు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాడంటే సౌలు తరుముతూ ఉన్నాడు, అదుల్లామ గుహమును అతడు చుట్టుముట్టి ఉంటున్నాడు. సౌలు 3000 మంది సైన్యాన్ని వెంటబెట్టుకొని సౌలు దావీదును తరుముతూ ఉంటున్నాడు. ఒక సమయం వచ్చేసరికి సౌలుకు తన రాజ్యంలో ఇంకా వేరే పనే లేదు, దావీదును పట్టుకోవాలి, దావీదును చంపాలి. సౌలు తన కాలంలో చూసినట్లయితే ఎక్కువ సమయము దావీదును వెంటాడినట్టే ఉంది, కానీ ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించి వారి క్షేమమును చూసి వారికి మేలు చేసినట్లుగా ప్రజల కొరకు క్షేమం కొరకే చేసిన కార్యాలు ఏం కనిపించవు. ప్రేమ వర్లరా, దావీదును తరమాలని శత్రువు పొంచి ఉంటున్నాడు. అయితే దావీదు మాత్రం దేవుని మీద ఆధారపడుతూ ఉంటున్నాడు. గతంలో ఆకీషు రాజు మీద ఆధారపడ్డాడు, తర్వాత వేరువేరు పరిస్థితులు బట్టి అటు ఇటు వెళ్ళాడు, కానీ తను దేవుడే నిజమైనటువంటి ఆశ్రయము అని కనుగొని దేవుని దగ్గరకు వస్తూ ఉంటున్నాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేనిని బట్టి దేవుని దగ్గరకు వస్తున్నాడు? ప్రేమ వర్లరా, దావీదు అంటున్నాడు, దేవా నన్ను కరుణించుము, బీ మర్సిఫుల్ అంటు మీ, దేవా నీ కృప చొప్పున నన్ను దర్శించు, దేవా నీ కృప చొప్పున. ప్రేమిన వర్లరా, దేవుని సన్నిధానంలోనికి కృపను ఆధారం చేసుకొని తప్ప మనం దేనిని బట్టి కూడా రాలేం. దేవా నా భక్తిని చూసి నన్ను నాకు సహాయం చేయి, లేకపోతే నా పరిశుద్ధతను చూసి నాకు సహాయం చేయి, నేను నీకు ఎంత గొప్ప సేవ చేస్తున్నానో దాన్ని బట్టి నన్ను నాకు సహాయం చేయని అనడానికి ఈ ప్రపంచంలో ఎవరికీ వీలు పడదు. మనము దేవుని సహాయం కోరుకోవడానికి మనకున్నటువంటి ఏకైక ఆధారము దేవుని కనికరము, దేవుని కృప. దానిని బట్టి, దాన్నే ఆధారం చేసుకుని దావీదు దేవుని యొక్క సన్నిధానంలోనికి వస్తూ ఉంటున్నాడు. మర్సీ ఈజ్ ద ఓన్లీ మీన్స్ త్రూ విచ్ వి కెన్ అప్రోచ్ గాడ్. దేవుణ్ణి చేరడానికి దేవుని కనికరం ఒక్కటే సాధనమై ఉంటుంది. అంతకాదు, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనంలో మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే ఎందుకని దేవుని కృప మీద ఆధారపడుతూ ఉంటున్నాడు. 1, వై ఈజ్ హీ డిపెండింగ్ ఆన్ మర్సీ ఆఫ్ గాడ్? 2, వేర్ ఈస్ హీ లుకింగ్ ఫర్ మర్సీ? 3, అంటిల్ వెన్ ఈజ్ హీ లుకింగ్ ఫర్ మర్సీ? సో ఈ 3 విషయాలు మనము గ్రహించాలి. వై మర్సీ? వై ఈజ్ హీ లుకింగ్ ఫర్ మర్సీ? ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దావీదే రాస్తాడు, బికాస్ గాడ్ ఈజ్ మర్సిఫుల్. వై ఈజ్ హీ సీకింగ్ ఫర్ ద మర్సీ ఆఫ్ గాడ్? బికాస్ గాడ్ ఈజ్ మర్సిఫుల్. ఇక్కడ ఇదే కీర్తనలో అంటాడు, ద మర్సీ ఆఫ్ ద లార్డ్ ఫర్ దై మర్సీ ఈజ్ గ్రేట్ అంటు హెవెన్స్. ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క కనికరము ఆకాశము కంటే ఎత్తైనది, ఆకాశము అంటునంతగా ఉన్నది, అనగా ఇట్ ఈస్ సో గ్రేట్ అండ్ సూపర్ అబండెంట్ అండ్ ప్లెంటీ ఫర్ ఎవ్రీవన్. దేవుడి దగ్గరికి వెళ్తే అయ్యో నా దగ్గర కనికరం అయిపోయింది, కృప అయిపోయింది, ఇంకా లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఏషావు ఇస్సాకు దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదించు అన్నాడు, కానీ ఇస్సాకు ఏమన్నాడు, అయ్యా నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ నేను యాకోబుకి ఇచ్చేసాను, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు. ప్రేమిన వాళ్ళారా, దేవుని దగ్గరికి వెళ్తే అటువంటి జవాబు ఎన్నడూ రాదు. బికాస్ దేవుని వాక్యం అంటుంది, హిజ్ మర్సీ ఈజ్ గ్రేట్ అన్ టు హెవెన్స్, ఆకాశము అంటునంతగా ఎత్తైనది, విశాలమైనది, సమృద్ధి అయినది ఆయన కృప. ప్రేమిన వాళ్ళారా, అట్లు ఎందుకు దేవుని కృప మీద ఆధారపడుతున్నాడంటే దేవుని కృప మాత్రమే ఆయనకు సహాయం చేయగలదు, అంతేకాకుండా దేవుడు కృపామయుడైంటున్నాడు, కృపామయుడు అంటున్నాడు. 2, చూసినట్లయితే ఎక్కడ దేవుని కృప దొరుకుతుంది? వేర్ డు వి ఫైండ్ ద మర్సీ ఆఫ్ గాడ్? ఇక్కడ రాస్తాడు, ఇన్ ద షాడో ఆఫ్ దై వింగ్స్, నీ రెక్కల చాటున, నీ రెక్కల క్రింద దేవా నాకు కృప ఉన్నది.
దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ దేవుని రెక్కల నీడలో దేవుని రెక్కల నీడలో మనము కృపను కనుగొనవచ్చు దావీదు అక్కడికే వెళ్తున్నాడు ఇన్ ద షాడో ఆఫ్ దై వింగ్స్ విల్ ఐ మేక్ మై రిఫ్యూజ్ ఆశ్రయము నాకు కేవలము నీ రెక్కల నీడలోనే మూడవదిగా చూసినట్లయితే ఎంతవరకు ఎంతవరకు అంటిల్ వెన్ విల్ హీ బీ సీకింగ్ ఫర్ ద మర్సీ ఇక్కడ రాస్తాడు చూడండి మొదటి వచనము చివరి భాగంలో అంటిల్ దీస్ కెలామిటీస్ బీ ఓవర్ పాస్ట్ ఈ తెగులు ఈ నాశనము ఈ ఉపద్రవము ఈ సమస్యలు ఈ ఇబ్బందులు దాటిపోయేంతవరకు తీరిపోయేంతవరకు ప్రభువా నాకు నీ కృప కావాలి నాకు నీ కనికరము కావాలి నీ వాత్సల్యత కావాలి ప్రేమ వార్లరా అట్లు దేవుని కనికరం మీద ఆధారపడుతూ ఉంటున్నాడు అంత మాత్రం కాదు ఇక్కడ మనం చూసినట్లయితే ద బెస్ట్ ప్లేస్ టు అబ్టైన్ మర్సీ ఈజ్ అండర్ ద షాడో ఆఫ్ వింగ్స్ అండర్ ద షాడో ఆఫ్ ద వింగ్స్ ఆఫ్ ఆల్ మైటీ దేవుని యొక్క రెక్కల నీడలో ఆశ్రయం ఉన్నది భద్రత ఉన్నది కనికరం ఉంది ప్రతి ప్రార్థనకు జవాబుంది ఇదే ఈ రెక్కల గురించి రెక్కలు దేవుని రెక్కలు ఆయన రెక్కల నీడ అనే మాట దావీదుకు చాలా ఇష్టమైనటువంటి మాట బైబిల్ అనేక సందర్భాల్లో ఆ మాటను గురించి ఆ రెక్కలు అనే మాటను దావీదు ఉపయోగిస్తూ వచ్చాడు దేవుని వాక్యంలో ఇదే కీర్తన 55వ కీర్తనలో దావీదు రాస్తాడు చూడండి 55వ కీర్తన 6వ వచనంలో ఇట్లా రాస్తున్నాడు దావీదు అనుభవం వేరుగా ఉంది అండ్ ఐ సెడ్ ఓ దట్ ఐ హ్యాడ్ వింగ్స్ లైక్ ఎ డవ్ ఫర్ దెన్ వుడ్ ఐ ఫ్లై అవే అండ్ బీ అట్ రెస్ట్ ఆయన అంటున్నాడు ఒక 57వ కీర్తనలో దేవాన్ని రెక్కల నీడలో నేను ఉంటే బాగుంటుంది అని అంటున్నాడు 55వ కీర్తనలో దావీదు అంటున్నాడు ఒకవేళ నాకు రెక్కలుంటే నేను ఇక్కడ నుండి ఎగిరిపోతాను దూరం వెళ్ళిపోతాను ఇక నా శత్రువులకు దొరకకుండా నా శత్రువుల చేతికి చిక్కకుండా నేను ఎగిరిపోతాను ప్రేమ వర్లరా కానీ ఇక్కడ దావీదు యొక్క అనుభవం ఆ రెక్కలతో తనకు ఆ రెక్కలు కట్టుకున్నంత మాత్రాన శత్రువుని తప్పించుకోలేడు అయితే రెక్కల నీడలోనికి రావాలి ఇక్కడ రెక్కల నీడ అన్నప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క మందసము మీద ఉన్నటువంటి కరుణాపీఠం మీద కేరుబులు ఉంటున్నాయి రెండు కేరుబులు ఇటొకవైపు కేరుబు ఇటొకవైపు కేరుబు ఈ రెండు కేరుబులు అవి తమ రెక్కలను ఆ కరుణాపీఠం మీద కప్పుతాయి కరుణాపీఠాన్ని కప్పుతాయి సో అటువంటి రెక్కల నీడ కిందికి ఆ కరుణాపీఠం మీద ఉన్నటువంటి ఆ కేరుబుల రెక్కల నీడ కిందికి రావాలి అన్నది దావీదు యొక్క అనుభవం దావీదు యొక్క అనుభవం ఆయనకు ఆ కేరుబుల రెక్కల నీడలో ఉన్నటువంటి ఆ కరుణాపీఠంలో ఉన్నటువంటి ఆ భద్రతను ఆ క్షేమమును ఆ సంరక్షణను పొందుకోవాలని దావీదు అంటున్నాడు అక్కడే దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ గెట్ ద మర్సీ ఆఫ్ గాడ్ అబండెంట్ మర్సీ సమృద్ధి అయినటువంటి దేవుని కనికరమును నేను పొందుకుంటాను ప్రేమవల్ల దేవుని వాక్యములు మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో బైబిల్లో మనము ఈ దేవుని యొక్క రెక్కల గురించి మనం చదువుతాం ఒక మంచి మాట ద్వితీయోపదేశ కాండము 32వ వచనము 11వ వచనంలో ఈ మా ఇలాగ రాయబడింది ఏం రాయబడింది యాజ్ అన్ ఈగిల్ స్టరత్ అప్ హర్ నెస్ట్ ఫ్లటరత్ ఓవర్ హర్ వింగ్స్ స్ప్రెడత్ అబ్రాడ్ హర్ వింగ్స్ టేక్ ఎట్ దెమ్ బేర్ ఎట్ దెమ్ ఆన్ హర్ వింగ్స్ ఒక పక్షిరాజు ఒక గద్ద పక్షిరాజు ఏం చేస్తుంది పిల్లలను తన రెక్కల మీద మోసుకుంటూ వస్తుంది దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని నా రెక్కల మీద మోసుకుంటూ వచ్చాను రెక్కల మీద ప్రేమిన వాళ్ళ పక్షిరాజు యొక్క రెక్కలు అవి బలానికి గుర్తుగా ఉంటున్నాయి గద్ద పిల్లలు పక్షిరాజు పిల్లలు ఎగరడానికి రానప్పుడు గద్ద ఏం చేస్తుంది ఆ గూడునంతటిని చెరిపేసి ఆ పిల్లలను వదిలేస్తుంది గాలిలో వదిలేసి అవి ఎగురుతూ ఉన్నప్పుడు కింద పడిపోతూ ఉంటే కిందికి వచ్చి రెక్కల మీద వాటిని ఎగిరించుకొని మళ్ళీ పైకి తీసుకుని వెళ్ళి మళ్ళీ వదిలేస్తుంది మళ్ళీ అవి ఎగరడం నేర్చుకునేంతవరకు అట్లు సురక్షితముగా రెక్కల మీద అది మోసుకుని భద్రతను ఇస్తుంది అదే ఇదే మాటను యేసు ప్రభువారు కూడా తాను ఏం చేస్తున్నాడో అన్నటువంటి విషయాన్ని మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభు అన్నాడు కోడి ఎలాగైతే తన పిల్లలను రెక్కల కింద కాపాడి భద్రపరచాలని ఎంత ప్రయత్నించినా నేను అలాగూ మిమ్మల్ని తీసుకొని రావాలని ప్రయత్నించినా మీరు రానొల్లకున్నారు అని అన్నాడు ప్రేమిని వల్ల కోడి పిల్లలు అవి ఎంత సెన్సిటివ్గా ఉంటాయి ఎంత మృదువుగా ఉంటాయి ఎంత డిఫెన్స్లెస్గా ఉంటాయి కోడి
పక్షి పిల్లలకు కోడి పిల్లలకు తేడా ఏంటంటే పక్షి పిల్లలు ఏదైనా ప్రమాదం వస్తే ఎగిరిపోవచ్చు కానీ కోడి పిల్లలకు ఎగరడం కూడా రాదు అది తల్లి మీదనే పూర్తిగా ఆధారపడతాయి ప్రభు అంటున్నాడు అలాగూ కోడి పెట్టి ఎలాగైతే పిల్లలను రెక్కల కిందకి తీసుకొని రావాలని ఆశ కలిగి ఉంటుందో భద్రతనివ్వాలని క్షేమంనివ్వాలని ప్రేమను చూపించాలని అలాగ నేను మిమ్మల్ని తీసుకొని రావాలని కోరుతా ఉంటున్నానని 23వ అధ్యాయం మత్తయి సువార్తలు ప్రభు సెలవిచ్చాడు అలాగే దేవుని వాక్యములు మనం చూసినట్లయితే 91వ కీర్తనలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు మహోన్నతుని చాటున నివసించువాడే అందుకొరకే ఇది ఇక్కడ 92వ కీర్తనలో ఇక్కడ రెక్కలు అని లేదు కానీ నీడలో ఉంది హీ ద డ్వెల్లెత్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై షాల్ అబైడ్ అండర్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ షాడో ఆఫ్ ద ఆల్మైటీ ఫ్రెండ్ వాళ్ళారా రెక్కల నీడలో ఆశ్రయం ఉంది దేవుని రెక్కల నీడలో ఆశ్రయం ఉంది దావీదు అంటున్నాడు ప్రభువా నేను అక్కడ ఆశ్రయం పొందుకుంటాను నాకు అక్కడే కనికరము దొరుకుతుంది అక్కడే నాకు దేవుని కృప దొరుకుతుంది కాబట్టి అక్కడికే నేను వస్తాను ప్రేమ వార్లరా మనకు భద్రత కలిగినటువంటి స్థలము మన ప్రార్థనకు జవాబు దొరికే స్థలము మనకు కనికరము దొరికే స్థలము దేవుని రెక్కల నీడ ఆ రెక్కల నీడ నుండి ఎలాగైతే కోడి పిల్లలు బయటికి వెళ్తే ఏమాత్రం భద్రత లేదు ఎప్పుడు ఏమవుతుందో ఏ ప్రమాదం వస్తుందో కోడి పిల్లలకు తెలియదు కానీ ఎప్పుడైతే రెక్కల నీడలో ఉంటుందో కోడి పిల్లలు భద్రంగా ఉంటున్నాయి మనకు కూడా అదే ఏకైక ఆశ్రయం ఏకైక ఆధారం ఇంకా దేవుని వాక్యములు మనం చూసినట్లయితే దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ఈ కీర్తన మనము గమనిస్తే ఈ కీర్తన ఇట్ రికార్డ్స్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దావీదు యొక్క రాత్రి ఆయన పండుకునేటువంటి సమయమును తాను లేచినటువంటి సమయాన్ని కూడా ఈ కీర్తనలో మనము చూడవచ్చు చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనంలో ఈ మాట రాయబడింది మై సోల్ ఈజ్ అమాంగ్ లయన్స్ అండ్ ఐ లై ఈవెన్ అమాంగ్ దెమ్ దట్ ఆర్ సెట్ ఆన్ ఫైర్ నేను ఎక్కడ పడుకున్నాను ఓ భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఉగ్రత కలిగినటువంటి మండు చిన్నటువంటి వారి మధ్యలో నేను పడుకుని ఉంటున్నాను అని అంటున్నాడు ఆయన ఎక్కడ పడుకున్నాడు ఆయన ఎక్కడుంటున్నాడు ఆయన విశ్రాంతి స్థలం ఎక్కడుంది ప్రేమిన వాళ్ళు ఎటు చూచినా అగ్ని ఇక్కడ ఏమంటున్నాడు తన శత్రువులు ఎట్లుంటున్నారు తన శత్రువులు తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లుంటున్నాయో రెండు విషయాలు రాస్తున్నాడు ఒకటి శత్రువు సింహం వలె ఉంటున్నాడు సింహము ఎవ్వరిని ఎన్నడూ కనికరించదు ప్రేమిన వాళ్ళ శత్రువు కూడా కనికరము లేని వాడైంటున్నాడు రెండోదిగా చూసినట్లయితే దే ఆర్ సెట్ ఆన్ ఫైర్ వారు నిప్పు వలె రగులుకుంటా ఉన్నారు కోపముతో ఉగ్రతతో ఆవేశముతో రగులుకుంటున్నారు అటువంటి వారి మధ్యలో పడుకుని ఉంటున్నాడు కానీ లేచినప్పుడు ఎట్లా లేచాడో చూడండి దావీదు ఎట్లా లేచాడో 8వ వచనంలో తన లేచినటువంటి మార్నింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి నైట్ ఎక్స్పీరియన్స్ ఒకటి మార్నింగ్ ఎక్స్పీరియన్స్ చూసేసరికి 8వ వచనంలో అంటాడు చూడండి అవేక్ అప్ మై గ్లోరీ అవేక్ సాల్ట్రీ అండ్ హాప్ ఐ మై సెల్ఫ్ విల్ అవేక్ ఎర్లీ ఇక ఆయన రాత్రి అలాగూ ప్రమాదకరమైనటువంటి ఎప్పుడు అసలు నేను సూర్యోదయంను చూస్తానా అన్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాడు కానీ సూర్యోదయం చూచాడు సూర్యోదయం చూడడం మాత్రం కాదు ఆయన లేచి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ఇక్కడ మాట ఐ మై సెల్ విల్ అవేక్ ఎర్లీ అనేటటువంటి ఈ మాట కొన్ని తర్జుమాలో అది ఎట్లుందంటే సూర్యుడినే లేపుతా ఉన్నాడు ఓ స్లీపీ సన్ గెట్ అప్ అండ్ వర్షిప్ ద లార్డ్ ఓ సితారా ఓ ఇంకా వీణ సితారాలారా తర్వాత వాయుధర్ములారా లేవండి లేచి దేవుణ్ణి ఆరాధించండి నేను కూడా లేచి నా ప్రభువును ఆరాధిస్తాను నా ప్రభు నా ప్రార్థన ఆలకించి వాడయించినాడు నా ప్రభు నా మొరను విను వాడయించినాడు నా ప్రభు నాకు ప్రత్యుత్తరం ఇచ్చి వాడయించినాడు ప్రేమిన వారలారా 30వ కీర్తనలో మనం చూసినట్లయితే 30వ కీర్తనలో ఇక్కడ ఒక మాట ఉంది 30వ కీర్తనలో ఏం రాయబడి ఉందంటే ఫర్ హిస్ 5వ వచనంలో హిస్ యాంగర్ ఎండ్యూరెత్ బట్ ఎ మూమెంట్ ఇన్ హిస్ ఫేవర్ ఈజ్ లైఫ్ వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్ బట్ జాయ్ కమెత్ ఇన్ ద మార్నింగ్ వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్ రాత్రి ఏడుపు దుఃఖము అనేది కొంతకాలమే ఉంది కానీ
సూర్యుడు ఉదయించగానే ఆనందం వచ్చేస్తుంది, దేవుని జవాబు వచ్చేస్తుంది, దేవుని సహాయం వస్తుంది, దేవుని కనికరము మనం పొందుకుంటాం. ప్రేమ వాళ్ళు ఎందుకు ఉదయమున అంటే విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం, మనకందరికీ పరిచయమైన లామెంటేషన్స్ చాప్టర్ 3:22-23లో ఏం రాయబడింది, 22-23, బికాస్ హిస్ కంపాషన్స్ ఫెయిల్ నాట్, దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, అనుదినము ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది. ఎప్పుడు? ఉదయమున వాత్సల్యత పుట్టుచున్నది. ప్రేమ వల్ల గాడ్స్ మర్సీస్, గాడ్స్ కంపాషన్, దే ఆర్ నెవర్ స్టేల్, దే ఆర్ ఫ్రెష్ ఎవ్రీడే. నిన్నటి దినాననికున్నటువంటి సమస్యలు ఈరోజు ఉండకపోవచ్చు, ఈరోజు సమస్యలు వేరే, నిన్నటి దినాననికి ఇచ్చినటువంటి కృప వేరు, ఈరోజు నీకు ఇచ్చే కృప వేరు. ప్రేమైన వారి కృప వెంబడి కృపను ఇచ్చే దేవుడు అయించినాడు, కనికరము వెంబడి కనికరమును ఆయన చూపించువాడు అయించినాడు. అలాగున దేవుడు దావీదును ఆదుకుంటూ తన శత్రుల నుండి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుండి దావీదును దేవుడు భద్రపరుస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో 127వ కీర్తనలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. ప్రేమైన వారు దావీదు పడుకున్నాడు, శత్రు గురించి ఆలోచించాడు, ప్రార్థన చేశాడు, శత్రువు ఎట్లున్నాడు, భయంకరమైన వాడుగా ఉన్నాడు, ఉగ్రుడై మండుతున్నాడు కోపముతో అనుకొని పడుకున్నాడు. కానీ లేచేసరికి దేవుని తన నోటి నిండా ఆరాధన ఉంది, లేచాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ఎందుకు? పై వచనములు మనం చూసినట్లయితే ఎవరైతే తనను తన కొరకై తన కాళ్ళను వలలో బంధించాలనుకున్నారో వారి పాదములే వలలో బంధించబడ్డాయి. ఎవరు తను చంపాలనుకున్నారో వారే తనకు దొరికారు. గమనించండి, సౌలు ఎంతగా తరిమినప్పటికీ దావీదు దొరకలేడు. అదిగాక సౌలే దావీదుకు 2 సార్లు చిక్కాడు. కానీ దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి, దేవుని మనసును కలిగిన వాడు కాబట్టి దావీదు సౌలును కరికరించాడు. దేవుని అభిషక్తుని నేను ఏ హాని చేయను, ఆయనను తాకను, దేవుని కోపమును నేను రేపను అని దావీదు సౌలు విషయమై అటువంటి రీతిగా ప్రవర్తించాడు. ప్రేమ వర్లరా, దావీదు చేతికి సౌలు చిక్కాడే కానీ సౌలు చేతికి దావీదు చిక్కలేదు. ఒకవేళ ఒక్కసారి ఒక్క క్షణమైన చిక్కినుంటే దావీదు హతమైపోయేవాడు. కానీ దేవుడు తన కనికరమును, తన వాత్సల్యతను, దావీదు చేసినటువంటి ప్రార్థనలన్నింటినీ దేవుడు ఆలకించాడు. అట్లు దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు సహాయం చేయవాడు అంటున్నాడు. ఈ దేవుడు ఎటువంటి వాడు? 2వ వచనంలో మనం చూసినట్లయితే 57వ కీర్తన 2వ వచనంలో ఐ విల్ క్రై అన్ టు గాడ్ మోస్ట్ హై, అటు గాడ్ దట్ పర్ఫార్మ్ ఎత్ ఆల్ థింగ్స్ అంటు మీ, నాకు ప్రతి విషయంలో నా ప్రతి మొరను ఆలకించి ప్రతీది నా పక్షమైన సఫలము చేయు, నా దేవునికి, మహోన్నతుడైన దేవునికి నేను మొర పెడతాను. ప్రేమ వల్ల ఏ దేవుని దగ్గరకు వచ్చాడు దావీదు? మహోన్నతుడైన దేవుని దగ్గరికి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నేమ్స్ ఆఫ్ గాడ్, ఎలోహిమ్ ఎల్యోన్, అనగా మహోన్నతుడైనటువంటి దేవుడు, అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు, అన్నిటినీ సృజించినటువంటి వాడు, ఏది కూడా అసాధ్యమైనది లేనటువంటి దేవుడు. మన అడిగిన దానికంటేను, మనం ఊహించిన దానికంటేను అత్యధికంగా చేయగలిగిన మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆ దేవుని దగ్గరికి నేను వస్తున్నాను, ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆ దేవుడు కృపనిస్తాడు, ఆ దేవుడు నన్ను లేవనెత్తాడు, ఆ దేవుడు నా శత్రు నుండి నన్ను భద్రపరుస్తాడని దావీదు అటువంటి దేవుని సముఖంలోనికి వచ్చాడు. కాబట్టి అటువంటి దేవుని సముఖంలోనికి వచ్చిన కారణాన్ని బట్టి దావీదు గొప్ప ప్రత్యుత్తరం పొందగలిగాడు. ప్రేమైన వారు, అదే రీతిగా ఇక్కడ దావీదు యొక్క సమస్య చూస్తున్నాం, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క కనికరమును చూస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ దావీదు యొక్క శత్రువు ఎటువంటి వాడు, శత్రువు గురించి కూడా దావీదు ఇక్కడ కొన్ని మాటలు రాశాడు. ఇక్కడ చూస్తే 3వ వచనంలో శత్రువు నన్ను మృంగజూచుచున్నాడు, హీ వుడ్ స్వాలో మీ అప్, మృంగజూచుచున్నాడు. 2వదిగా చూసినట్లయితే నా శత్రువు సింహము లాంటి వాడు, నా శత్రువు నిప్పు మీద ఉన్నటువంటి వాడు, అనగా కోపంతో రగులుకుంటున్నటువంటి వాడు, వాని పండ్లు ఈటల వంటివి, హిస్ టీత్ ఆర్ యాజ్ స్పియర్స్ అండ్ యారోస్ అండ్ హిస్ టంగ్ ఈజ్ యాజ్ షార్ప్ సోడ్. ప్రేమిన వాళ్ళ, ఇవన్నీ ఒక ఇటువంటి శత్రువు మనకుంటే ఒక రోజు బ్రతకగలమా, ఒక గడియ బ్రతకగలమా? అది కాకుండా ఇది ఎవరు, ఒక రాజు 3000 మంది సైన్యాన్ని పెట్టుకొని తరుముతే మనం ఊహించుకోగలమా? మనకు
ఒక మనం పనిచేసే ఆఫీస్లో ఒకవేళ నలుగురు మనకు శత్రువులు ఉంటే బెస్ట్ థింగ్ ఇస్ రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. నలుగురితో మనం ఏగలేం. ఒక్కరుంటే పర్వాలేదు, కానీ ప్రియుని వల్ల ఇక్కడ రాజ్యము రాజ్యమే, రాజు రాజ్యము సైన్యము మొత్తం దావీదుకు విరోధంగా ఉన్నప్పటికీ దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. అయినా ఈ శత్రువు ఎటువంటి వాడు? ఓ ఈజ్ లైక్ ఎ లయన్. ఆయన గుణాలను చూసినట్లయితే సింహము గర్జించేటటువంటి వాడు, ఎవరికి భయపడనటువంటి వాడు, కనికరం లేనటువంటి వాడు, చీల్చివేసేటటువంటి వాడు, మృంగివేసేటటువంటి వాడు, భయంకరమైనటువంటి కోరలాంటి పనులు కలిగినటువంటి వాడు. తర్వాత తన నాలుక ప్రేణు వర్లరా, అటువంటి శత్రువు నుండి తప్పించుకోవడము ఎవరి వశం కాదు. ఎక్సెప్ట్ ద లార్డ్ ఈజ్ విత్ అస్, దేవుడు కనికరించి జాలిపడి మనల్ని భద్రపరిస్తే తప్ప, తన రెక్కలతో మనల్ని కప్పితే తప్ప, ఇటువంటి శత్రు నుండి బయటపడడం ఎవరి వశం కాదు. ప్రేమను వాళ్ళ దావీదు అటువంటి శత్రువు నుండి బయటపడ్డాడు. అటువంటి శత్రువు తనను మృంగాలని రాత్రి పగళ్ళు కంకణం కట్టుకుని ఉన్నాడు. కానీ దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, దేవుని కృప కొరికై కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుని కృప సమృద్ధిగా ఆయనకు అందించబడింది. అందుకొరకే చివరిలో అంటాడు Be thou exalted, O God, above the heavens. Let thy glory be above all the earth. Deva, nu hechimpabadali. Endukante nu prarthana alakinche devudu. Nevu naaku sahayinche devudu. Naa moranu alakinche devudu. Nenu adigina danikante, oohinchina danikante adhikanga icche devudu. Nannu bhadraparche devudu. Nannu kanti paapavale kaapade devudu. Naa devudavu nevu. Kunukavu nidrapovu. Nannu samrakshinche devudu. Nee krupa, nee kanikaramu aparimitamaindi deva. అందరు బట్టి నేను ఆరాధిస్తున్నాను. ప్రేమైన వారలారా, ప్రార్థించాడు, జవాబు పొందాడు. శత్రువు ఏ వల్ల తన కొరకే వేశాడో ఆ వలలో శత్రువే పడిపోయాడు ప్రార్థన చేసినప్పుడు. అందుకొరకే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు. కనుక ఈ సమయంలో మనం కూడా ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మనకు విరోధముగా నిలబడినటువంటి శత్రువు, మనకు మనల్ని ఎదిరించే శత్రువు, అతన్ని దేవుడు బంధించుకోవడానికి, ఎటువంటి శత్రువు అయినా, మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలు, మన విరోధి అయినటువంటి అపవాది, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, అవి శత్రువులాగా మనల్ని చీల్చివేయాలని, మృంగివేయాలని ఉన్నప్పుడు మనం దేవుని కనికరం మీద ఆధారపడాలి. దేవుడు దావీదనలేదు, దేవా నేను ఇంత గొప్ప సంగీతకారుణ్ణి, ఇంత గొప్ప కీర్తనకారుణ్ణి, ఇంత గొప్ప యోధుణ్ణి, ఎంతో భక్తిపరుణ్ణి, కాబట్టి దేవా నువ్వు నాకు జవాబివ్వు, నాకు సహాయం చేయాలని లేదు. కానీ ఈ జస్ట్ డిపెండెడ్ ఆన్ ద మర్సీ ఆఫ్ గాడ్. ప్రేమ వాళ్ళరా, మర్సీ ఆఫ్ గాడ్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ ద బెస్ట్ రిసోర్స్ ఫర్ అస్, సో దట్ అవర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ అండ్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ త్రూ ద ఆన్సర్డ్ ప్రేయర్. ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో రాత్రి ఉదయమే జవాబు వచ్చింది. అంత వేగంగా సహాయం చేయ దేవుడు, అంత వేగంగా మనల్ని ఉద్ధరించే దేవుడు. కాబట్టి ఇటువంటి దేవుడు మన పక్షంగా ఉండగా, మహోన్నతుడు ఈ దేవుడు, కనికరం గలవాడు, జవాబిచ్చే దేవుడు, ఎంతో మేలు చేయ దేవుడు, న్యాయం తీర్చే దేవుడు. దావీదుకి రెండు విషయాలు ఉన్నాయి. హీ వాజ్ ఫేసింగ్ ఇంజురీ ఆన్ వన్ సైడ్ అండ్ ఇన్జస్టిస్ ఆన్ అదర్ సైడ్. బట్ వెన్ హీ క్రైడ్ అన్ టు గాడ్, గాడ్ డెలివర్డ్ హిమ్ అవుట్ ఆఫ్ ద ఇంజురీ యాజ్ వెల్ యాజ్ గేవ్ హిమ్ జస్టిస్. అట్లు దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అట్లు ప్రభు సన్నిధిలో మనం కూడా ప్రార్థించి జవాబు పొందుకొని ప్రభువును మహిమపరచుదాం. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరలోకమందున్న ప్రభువా, సాయంకాల సమయం మీ సజీవ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దావీదు కీర్తన 57:1-3 వచనాల్లో ప్రభువా, దావీదు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థనను మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, శత్రువు ఎప్పుడు నాశనం చేయాలా, ఎప్పుడు మింగాలా అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు ప్రభువా, మాకు మీరు సదాకాలము తోడే ఉండే దేవుడే ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు ప్రార్థన చేసి దేవా నన్ను కరుణింపము అని మనవి చేసుకున్నప్పుడు మీరు దావీదు ప్రార్థన వినిన దేవుడే అంటున్నాడు. మేము కూడా తండ్రి, మా భక్తి గురించి కాదు, మా పరిశుద్ధత గురించి, మా సేవ గురించి మీ సన్నిధికి రావట్లేదు. అయితే ప్రభువా, నీ కనికరము నీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుతున్నాం. ఎందుకంటే మీరు కరుణామయుడైన దేవుడు ప్రభువా. మీ రెక్కల చాటున
కృప ఉంది మీ రెక్కల చాటున భద్రత ఉన్నది మాకు అనేకమైన సమస్యలు ఉపద్రవాలు ప్రభువా ఉన్నప్పటికీని మేము మీ రెక్కల కిందకి వచ్చినప్పుడు తండ్రి మాకు మీరు జవాబిచ్చే దేవుడేనందుకు వందనాలు చెల్లిస్తున్నాం అదే సమయంలో తండ్రి మీ కరుణాపీఠమును కూడా మీరు జ్ఞాపకం చేశారు తండ్రి అక్కడ ఎంతో భద్రత కోడి ఏలాగు తన పిల్లలను భద్రపరుస్తుందో అటువంటి భద్రత ఉన్నదని మీరు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా మా ప్రార్థనకు జవాబు మాకు భద్రత మా మీ కృప మేము మీ రెక్కల కిందనే కనుగొనగలమని తెలియజేసినందుకు వందలు తండ్రి భయంకరమైన శత్రువుల మధ్య పడుకున్నప్పటికీ దావీదు ఎంతో కాన్ఫిడెంట్గా ఉదయమున లేచి తండ్రి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే అటువంటి గొప్ప ధన్యత తనకి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా మా సమస్యలు కూడా మీ సన్నిధికి తీసుకుని వస్తున్నాం దావీదును కాపాడిన దేవుడవు తండ్రి అదే దేవుడవు ఈరోజు కూడా మా ప్రార్థనలకు విని మాకు జవాబు అనుగ్రహిస్తారని నమ్మి విశ్వసించి ఈ మా ప్రార్థన యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్. యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండునుగాక ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. రేపు ఉదయం యథావిధిగా 9:30 గంటలకు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం. శనివారం ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు యవన సహోదరులు చైన్ ప్రేయర్ కలిగి ఉంటారు. సాయంత్రం 6 గంటలకు యవనస్తుల కొరకైనా కూడిక ఉంటుంది. ఆదివారం దేవచిత్తమైతే తిరిగి 9:30 గంటలకు మనము కలిసి వస్తాం ఆరాధన నిమిత్తం. సాయంత్రం మరలా 5 గంటలకు సండే స్కూల్ ఉంటుంది. రోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థన కలిగి ఉంటున్నాం. మీరందరూ పాల్గొంటున్నారని విశ్వసిస్తున్నాం. దయచేసి కొంతమంది ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకునండి. సహోదరి ఫ్రీడా తను బాడీ పెయిన్స్తో థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఆమె గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా సహోదరి పద్మ జాయింట్ పెయిన్స్తో సఫరింగ్ బాధపడుతున్నారు. ఆమెను గురించి కూడా ప్రార్థన చేయండి. సహోదరి ప్రిసిల్లా గాయం కూడా పూర్తిగా తగ్గేటట్లు అదేవిధంగా తన షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ కాగలిగేటట్లు ప్రార్థన చేయండి. సహోదరుడు సంజయ్ తన గాయం కూడా మారినట్లు సర్జరీ కొరకు తను సిద్ధపడుతుండగా తన నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. ఇంకా మీకున్న మనవల గురించి ఏ అవసరతలు ఉన్నాయో వాటి గురించి కూడా ప్రార్థన చేయండి. వాక్యం ఆధారం చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.